ప్రభువైన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు ఏలియా సుడిగాలిలో కలిసిపోగా అతని ఆత్మ ఎలీషాను ఆవేశించెను మొదటి పఠనము సీరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచనం నుండి వచనం వరకు అటు పిమ్మట ఏలియా నిప్పు మంటవలే అతని పలుకులు దివిటీ వలె మండెను అతడు కరువును కలిగించెను అతని పట్టుదల వలన చాలామంది అశువులు కోల్పోయి ఆ భక్తుడు దేవుని పేర ప్రవచించి వర్షము నాపివేసెను మూడు మార్లు అగ్నిని కురియించెను ఏలియా నీ అద్భుతములు ఎంతో ఆశ్చర్యకరమైనవి అటి కార్యములను ఇతరులు ఎవరైనా చేయగలరా ప్రభు పేరు మీదగా నీవు చచ్చిన శవమును బ్రతికించితివి పాతాలము నుండి అతనిని వెలుపలికి కొనివచ్చితివి నీవు రాజులను సుప్రసిద్ధులను మంచము పట్టించితివి వారిని వ్యాధిగ్రస్తులను గావించి మరణము పాలు చేసితివి సినాయి కొండ మీద నీవు ప్రభు మందలింపులను ఆలించితివి అతడు శత్రువులను శిక్షించినని చెప్పిన మాటలను వింటివి ఆ శిక్షను నిర్వహించుటకు రాజులను అభిషేకించితివి నీ అనునయులుగా ప్రవక్తలను అభిషేకించితివి దేవుడు నిన్ను మంటలతో కూడిన సుడిగాలిలో నిప్పు గుర్రములు లాగేడి రథమున స్వర్గమునకు కొనిపోయేను నీవు నిర్ణీత సమయమున తిరిగి వచ్చి హెచ్చరికలు చేసేదవనియు దేవుని కోపము ప్రజ్వరిల్లక ముందే దానిని చెల్లార్చదువనియు తండ్రులకు కుమారులకు రాజీ కుదుర్చుదువనియు ఇజ్రాయలు తెగలను ఉద్ధరించదువనియు లేఖనములు నుడువుచున్నవి నీ దర్శించు దర్శించువారును ప్రేమతో జీవించి చనిపోవువారును ధన్యులు మనమును జీవమును బడయుదుము ఏలియా సుడిగాలిలో కలిసిపోగా అతని ఆత్మ ఎలీషాను ఆవేశించెను ఎలీషా జీవించినంతకాలము ఏ రాజును అతనిని భయపెట్టజాలడయ్యను ఎవరూ అతనిని జాలరయ్యిరి ఎట్టి కార్యము అతనికి కష్టమని పింపలేదు చనిపోయిన పిదప కూడా అతని దేహము అద్భుతము చేసెను జీవించి ఉన్నప్పుడు అతడు అద్భుతములు చేసెను చనిపోయినప్పుడు కూడా మహిమలు ప్రదర్శించెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన సజ్జనులు సర్వేశ్వరుని ఎందు ఆనందింతురుగాక హలెయ వచ్చినము హెలూయ హాలిలూయ మీకు దత్తపుత్రత్వమున సుగు ఆత్మను మీరు స్వీకరించి తిరి ఆ ఆత్మ ద్వారా మనము దేవుని అబ్బా తండ్రి అని పిలుతుము హాలిలూయ ఈ నాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదహైదవ వచనము వరకు అన్యులవలే అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు అట్లు చేసిన గాని దేవుడు తమ మొర నాలకింపడని వారు భావింతురు కాబట్టి వారివలే మీరు మెలుగరాదు మీకేమి కావలియను మీరడగక మునిపే మీ తండ్రి ఎరిగియున్నాడు మీరిట్లు ప్రార్థింపుడు పరలోకమందున్న మా తండ్రి నీ నామము పవిత్ర పరపబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోక మందును నెరవేరునుగాక నేటికి కావలసిన మా అనుదిన భోజనమును మాకు దయచేయుము మా యుద్ధ అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపుము మమ్ము శోధనలు చిక్కుకొననియ్యక దుష్టుని నుండి రక్షింపు పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక